ఖచ్చితంగా మన పార్టీయే గెలిచే అవకాశాలు ఎక్కువన్నాయి అంటారు. అరే, 10 ఏళ్లుగా ప్రగతి పదంలో ముందుకెళ్తున్న పార్టీ మనది. ఇప్పుడు కూడా అదే పందాలో మనం ప్రజల ముందుకెళ్తున్నాం. ఎటు చూసినా మన పార్టీయే గెలుస్తుందనిపిస్తోంది. పైగా సమసమాజ్ పార్టీ వాళ్ళు ఈసారి కొత్తగా ఎన్నికల కమిషన్ పరిధిలోనే ఎలక్షన్ జరపాలంటున్నారు. ఇదే గనక జరిగితే ఎలక్షన్స్ ముందే ఆ పార్టీ ఆఫీసులన్నీ మూసుకోక తప్పదు. ఇంతవరకు మన పార్టీ ఓటుని ఓటర్నే టార్గెట్ చేసింది. కానీ ఆ చైతన్య వాళ్ళ పార్టీ ఓటర్ని ఎడ్యుకేట్ చేసి యాజిటేట్ చేసింది. ఇప్పుడు వాళ్ళందరూ ఆర్గనైజ్ అయ్యారనుకోండి, ప్రభంజనంగా మారే అవకాశం ఉంది. అందుకని ఎలక్షన్ అయ్యేంత వరకు మనం ఒక నిర్ణయానికి రాకపోవడం మంచిది. బ్రేకింగ్ న్యూస్. 10 సంవత్సరాలుగా అడుగంటిన అపోజిషన్ సమసమాజ్ పార్టీ రాజకీయ చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో ఎమ్మెల్యే అభ్యర్థులచే వారి వారి నియోజకవర్గ ప్రజల ముందు వారి మేనిఫెస్టోని వివరిస్తూ ఆ ప్రజల సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు. ఏం డాడీ కామెడీ షో, టీవీలో జబర్దస్త్ కామెడీ షో చూస్తున్నట్టు పిచ్చ కామెడీగా ఉంది. అయినా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో ప్రమాణాలు చేయాలి, కానీ ఎమ్మెల్యేగా నిలబడుతూ ఈ నియోజకవర్గ ప్రజల ముందు ప్రమాణాలు ఏంటో? వాళ్ళు అలా ఎంజాయ్ చేయనేరా? రేపు ఎలాగూ వాళ్ళు ఎలక్షన్ లో గెలిచి ప్రజల్లోకి వచ్చి సేవ చేసే భాగ్యం లేదు. కనీసం జోకర్ గానైనా అందరినీ నవ్వించనివ్వనరా? ఇదంతా చూస్తుంటే నాకు ఒకటి అనిపిస్తుందండి, ఈసారి మనం ఓట్ల కోసం జనం దగ్గరికి వెళ్లాల్సిన అవసరమే లేదు. హాయిగా మందు తాగుతూ టీవీల ముందు కూర్చుంటే చాలు, ఈజీగా గెలిచేస్తాం. ఏంటండి పిచ్చి కాకపోతే? ఈ ప్రపంచంలో కొత్తగా ఏ పని మొదలెట్టినా పిచ్చిగా అనిపిస్తుంది, విమర్శలకు గురవుతుంది. అంతెందుకు 50 సంవత్సరాల క్రితం అమెరికా బ్లాక్ ప్యాంథర్ మార్టిన్ లూథర్ కింగ్ అనబడే ఒక గొప్ప వ్యక్తి రాబోయే 50 సంవత్సరాల్లో ఈ తెల్లవాళ్ళని ఒక నల్లవాడు పరిపాలించబోతున్నాడు అని అనౌన్స్ చేశాడు. అప్పుడు అందరూ ఎలాగే పిచ్చోడు అనుకున్నారు, ఓ విమర్శించారు. కానీ ఒబామా గారు 2వసారి కూడా అమెరికా ప్రెసిడెంట్ గా గెలిచి లూథర్ కింగ్ గారి కలల్ని నిజం చేశాడు, అందరినీ ఆశ్చర్యపరిచాడు, అందరి కళ్ళు చెమర్చేలా చేశాడు. దీన్ని బట్టి మనం అందరం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ఒక మనిషిని తక్కువ అంచనా వేయొచ్చు, కానీ అతని నిజాయితీని తక్కువ అంచనా వేయకూడదు. ఏమైనా చైతన్య పార్టీ వాళ్ళు చేస్తున్న దాంట్లో నిజాయితీ ఉన్నది అని నాకు మాత్రం అనిపిస్తోందండి. నలకబడింది ఊదిసావరా? ఏ నలకబడ్డా? నాకు మాత్రం చైతన్య పార్టీలో జరుగుతున్న దాంట్లో ఒక నూతనత్వం కనపడుతోందయ్యా. ఎన్నికల్లో ఎవరికి ఓటేశారు తెలుసుకోవచ్చా? మేము ఎవ్వరికి ఓటయ్యాం. ఎందుకని? మేమే కాదు, ఈ ఊళ్ళో ఎవరం వెయ్యాం. అయినా ఎందుకెయ్యాలా, ఎవరికెయ్యాలా? సుబ్బులమ్మ మాటలేంటి, పని చూసుకో. అలాగేనయ్యా. ఎందుకు పెద్ద ఆయన కోపడతారు? నేను మిమ్మల్ని ఓట్లు ఆడడానికి రాలేదు, ఎందుకు వేయలేదో తెలుసుకుందామని వచ్చానంతే. మీ ఊరి కాపలాదారుడు కర్తవ్యాన్ని మర్చి నిద్రపోతే, మీ ఊర్లో దొంగలు పడ్డట్టు ఎన్నికల సమయంలో మన కర్తవ్యాన్ని మనం మర్చిపోతే మన వ్యవస్థ మీదే దోపిడీ జరుగుతుంది. రాజకీయ వ్యాపారంలో మంచి చెడ్లు అక్కడ ఉంటాయి. అది సరే, మీ కాలుకి ఏమైంది? కార్గిల్ వార్ లో కాలు పోయింది. మరి తాగుడేంటండి? ఈ మధ్య కాలంలో మద్యం మీద కమర్షియల్ యాడ్స్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది కదా, మరి అదే గవర్నమెంట్ మీకు ఈ రేషన్ రూపంలో ఈ మద్యం ఎందుకు సప్లై చేస్తుందో ఆలోచించారా? ముందు మందు మానేయండి, తర్వాత అమ్మాయికి పెళ్లి చేయండి. మీరు పెళ్లి కొడుకును చూసేటప్పుడు పుట్టు పూర్వోత్తరాలు, కుటుంబ చరిత్ర, అబ్బాయి మంచివాడా కాడా, సమర్థుడా అని ఎలా ఆలోచిస్తారో, నియోజకవర్గ ప్రతినిధిని ఎన్నుకునేటప్పుడు కూడా అలాగనే ఆలోచించండి, 10 మందిని ఆలోచింపచేయండి. మీ పిల్లల అనారోగ్యానికి గురైనప్పుడు మీ స్తోమతకు తగ్గట్టు ఎలా ఓ మంచి డాక్టర్ కి చూపిస్తారో, వాళ్ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఎలా మంచి కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ఉద్యోగ అవకాశాల గురించి క్షుణ్ణంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారో, అలాగే మీ ప్రజాప్రతినిధిని ఎన్నుకునేటప్పుడు కూడా ఆలోచిస్తే బాగుంటుంది. ఈ దేశం అధోగతి పాలవడానికి మీరు కూడా కారణం మాస్టర్. అదేంటి బాబు? పాఠ్య పుస్తకాల్లో మొదటి పేజీలోని ప్రతిజ్ఞ, వందే మాతరం, జనగణమన, ఈ యువతరం మర్చిపోయేలా చేయలేదా? అంతేకాదు, 100% మీ విద్యార్థులంతా
తరగతులకు హాజరవడమే కాక 100% మార్కులను కోరుకునే మీరే 100% ఓటింగ్ జరిగేలా మీరు ప్రయత్నించాలి, కానీ ఇలా బాధ్యతను మర్చిపోవడం మంచిది కాదు కదా. ఏంటోనమ్మా, నువ్వు చెప్పేది ఒక్కటే అర్థం కావట్లేదు. ఏముంది, మీరు కొనుగోలు చేసే ప్రతి వస్తువుకు ధరకు తగ్గ నాణ్యతను ఎలా చూస్తారో, అలాగే మీరు ఓటు వేసి గెలిపించే నాయకుల్లో కూడా నాణ్యతను చూడండి. అలాగేనమ్మా. మీరేం చేస్తుంటారండి, మీరు ఓటును బహిష్కరించారా? లేదండి, నేను ఎక్స్ఎమ్మెల్యేని, ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాను. 10 సంవత్సరాల క్రితం 100,000 రూపాయలు ఉన్న పంట పొలం ఇప్పుడు 1,00,000 రూపాయలైంది, కానీ రిజిస్ట్రేషన్ విలువ 10,000 ఉంటుంది. ఓ ఎమ్మెల్యేకి ఎన్నికల కమిషన్ పరిధిలో నిర్ణయించిన ఖర్చు 10 లక్షలైతే అసలు ఖర్చు 10 కోట్లు. ఇదంతా భూ లావాదేవీలో పుట్టి ఎన్నికల మధ్య సంచరిస్తున్న నల్ల డబ్బు, అవునా? దానికి కారణం మేమా? వెళ్లి రెవెన్యూ శాఖనో ఎలక్షన్ కమిషన్నో ప్రశ్నించండి. మీరొక ప్రజాప్రతినిధిగా ఉంటూ మీ ఊరు ఎన్నికలను బహిష్కరిస్తుంటే చూస్తూ కూర్చోకుండా ప్రజలను ఎడ్యుకేట్ చేయండి ప్లీజ్. ఉన్నత భావాలతో, కొత్త ఆలోచనలతో ముందుకు నడవండి, అప్పుడే విజయం వరిస్తుంది. ఆ విజయాన్ని మనతో, మన కుటుంబంతో ఆగనివ్వకండి. విజయ డంకా మోగించండి. దేశమంతా వెలుగులు నింపుతూ నడవండి ముందుకు, నడవండి ముందుకు. ఎస్ఎస్పీ, ఎస్ఎస్పీ, ఎస్ఎస్పీ.